అంటే బ్రదర్ ఇప్పుడు శీల హత్య కేసులో ఆ ఉరిశిక్ష పడిన వాడిని వదిలేస్తారు కదా అవును ఇప్పుడు వాడి ఇంటికి వచ్చి అమ్మాయి గారు వాడు ఒకటైపోతుంది అలా జరిగిందంటే ఆ సత్యగాడు అమ్మాయి గారి కథ నాకు మొగుడవుతాడు బ్రదర్ వాడికి రికార్డింగ్ పెట్టనా ఒరే మర్డర్ చేయడం అంటే నీకు మసాలా దోస్తున్నంత ఈజీరా కానీ దాంట్లోంచి బయటపడడం అంటే ఊపులోంచి బయటపడడం అంత కష్టరా ఆ సత్యగాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను కానీ అర్జెంట్ గా నువ్వు అండర్ గ్రౌండ్ వెళ్ళి
ఎక్స్క్యూజ్ మీ నా వాచ్ ఆగిపోయింది టైం ఎంత అయిందో చెప్తారా ఎంత తియ్యటి గొంతు 1000 సితారాలు ఒక్కసారిగా సంవెత్తి పలికిరుతుంది ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని సారీ అండి నాకు కళ్ళు కనపడవు అరేరే ఇంత స్మార్ట్ గా ఉన్న మీకు ఈ లోపం పెట్టాడా భగవంతుడు ఆ ఎల్లి ఐ యామ్ వెరీ సారీ స్వీట్ వాయిస్ ఏ కాదు జాలి గుండె కూడా ఉంది ఈ పిల్లకి మీరేం వరీ కాకండి నేను ఇంకెవనైనా అడుగుతాను టైం అన్నట్టు మీ రోడ్డు దాటాలనుకుంటాను మే ఐ హెల్ప్ యు ఆ గుంటలో దీపే కాదు గుండెలో జాలే కాకుండా ఇతరులకు సహాయపడే గుణం కూడా ఉందన్నమాట ఈ అమ్మాయికి థాంక్స్ అండి అక్కర్లేదు ఓకే సీ యు హలో yes మీ వాయిస్ చాలా బాగుందండి నా వాయిస్ బాగుందా మీ గొంతు విన్నకొద్దీ పదే పదే వినాలనిపిస్తుంది అదేంటండి అందరూ నా గొంతు బాగుండదు అంటారు మీరేంటి రివర్స్ లో చెప్తున్నారు మీ గొంతు బాగులేదన్నారు అలా అన్నవాళ్ళని నా దగ్గర తీసుకురండి బూట్తో తంత థాంక్స్ అండి ఇంత కాలానికి నా గొంతు బాగుందన్నవారు మీరు ఒక్కరు దొరికారు అయితే మనిద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందామా ఓ yes దాందే ఉంది నేను కూడా మంచి ఫ్రెండ్ కోసమే ఎదురు చూస్తున్నా థాంక్ యు ఇంతకి మీ పేరేంటి అన్నారు రజని ఆ రజని వాట్ ఏ స్వీట్ నేమ్ మరి మీ పేరు ఇప్పటివరకు బ్రహ్మం ఈ క్షణం నుంచి బ్రహ్మానందం ఐ సీ వస్తానండి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం రేపు ఇదే టైం కి క్వాలిటీ ఐస్ క్రీమ్ పార్లర్లో కలుద్దాం బై రజని ఫస్ట్ మీట్ లో చెప్తే బాగుండదని ఊరుకున్నాను ఐ లవ్ యు రజని బాబు మీరు మీరు ఇక్కడ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కారిక్ బ్లడ్ క్యాన్సర్ అమ్మాయి గారి బలి తీసుకుంది బాబు అచ్చటా ముచ్చటా తీరని అంత మంచి అమ్మాయి గారి పోయిన తర్వాత నీకు నేను బ్రతుకుండే ప్రయోజనం ఏంటి బాబు ఆ భగవంతుడు నన్ను తీసుకుపోయినా బాగుండేది గోముఖం భగవంతుడు కూడా మంచి వాళ్ళనే ముందు తీసుకుని వెళ్తాడు వస్తాను ఒక సమాధితో ఒక చిన్న ఏడుపుతో వీణు వదిలించుకున్నాను ఇక అమ్మాయి ఆస్తికి దినం పెట్టాలి గోముఖం అమ్మా నా టెంపరరీ మొగుడిని ఉరి తీశారా అదే ఉరి తీసేశారమ్మా వాళ్ళు వాళ్ళు బాడీని తీసుకెళ్లి దహనం కూడా చేశారమ్మా అబ్బా పేడ విరగడైంది ఆ మాట వేరే చెప్పాలమ్మా అమ్మా బిడ్డ అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టు కళ్ళెదురుగా నిలబడ్డట్టే అనిపిస్తుంది అనిపించటం కాదమ్మా నిజంగానే వచ్చాను సత్యం బాబు అమ్మా నా బంగారు తండ్రి సత్యం నేను చూస్తుంది కళ కాదు నిజమని చెప్పు బాబు నిజం అమ్మా అసలు హంతకుడు ఎవరో తేలటం వల్ల నేను నిర్దోషణం రుజువైంది నాకు ఉరిశిక్ష రద్దు చేశారమ్మా బాబు నా బంగారు తండ్రి అమ్మా దేవుడు నా మీద దయచేయరా బాబు అన్నయ్య అమ్మా రాజీ అన్నయ్య రజని వాట్ మిస్టర్ బ్రహ్మ నాకు తెలియక అడుగుతాను ఇప్పటికే 11 ఐస్ క్రీమ్లు తిన్నావు రోజుకి ఎన్ని ఐస్ క్రీమ్లు తింటావు నువ్వు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా రజని వీణ మీడుతున్నప్పుడు అపస్థితి పలికితే నా గుండె పగిలిపోతుంది ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పినా అంతే నిజమే చెప్పు సొంతంగా కొనుక్కుంటే ఒకటి ఇలా బ్యావర్సగా వస్తే ఒక డజన్ లాగించేస్తా జోక్కు వింటానికి బాగానే ఉంది కానీ నీ నోటి వెంట బ్యావర్స్ అనే పదం వాడటం చాలా దరిద్రంగా ఉంది ఇంకెప్పుడు లలితమైన పదాలే వాడు అలాగే బెరర్ ఇంకో ఐస్ క్రీమ్ పెట్టరా దీంతో డజన్ పూర్తవుతాయి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బ్రహ్మి నీకు కూడా కావాలా ఏమన్నావు రజని బ్రహ్మి అన్నావా ఏది ఇంకొకసారి బ్రహ్మి అని పిలు ఒక్కసారి ఏమిటి 100 సార్లు అంటాను ఐస్ క్రీమ్ ఇస్తున్నావు కదా బ్రహ్మి రజని బ్రహ్మి రజని బ్రహ్మి 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 ఆహా నేడెంత శుభదినం నా జన్మ ధన్యమైంది కదా ఇదేంటి ఇంత సింపుల్ విషయానికి జన్మ ధన్యం అయిపోయిందని తెగ ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నాడు ఆ వస్తా బ్రహ్మి అదేమిటి 12 ఐస్ క్రీమ్ చెప్పావుగా తినకుండానే వెళ్ళిపోతావే అది నువ్వు తిని అలాగే రజని మళ్ళీ ఎప్పుడు కలుస్తాం రేపే ఇక్కడే ఇదే టైం కి సే యు రజని యు కాంట్ సీ మీ బ్రహ్మి బై ఫోన్ లేయ్యా మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు వాడల్ని ఇంటికి తీసుకొచ్చే కుదరదమ్మా ఏ నేను జైలు నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయింది బాబు అవునమ్మా